ప్రభాస్ ఆదిపురుష్తో వచ్చే సంక్రాంతికి వస్తున్నాడు. సలార్ వచ్చే సంవత్సరం సెప్టెంబర్కి రానుంది. ఇక ప్రాజెక్టుకే షూటింగ్ జరుగుతుంది, కానీ రిలీజ్ ఎప్పుడో చెప్పలేదు. ఈ మూడు సినిమాల తర్వాత ప్రభాస్ సందీప్ రెడ్డితో ఒక సినిమా, బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్తో ఒక సినిమా, ఈ మధ్యలో మారుతితో ఒక సినిమా అనౌన్స్ చేశారు. కానీ ఈ మూడు సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగతో చేయాల్సిన స్పిరిట్ సినిమాకి మరింత గ్యాప్ రాబోతున్నట్టు తెలుస్తుంది. సందీప్ రెడ్డి ప్లేస్లోకి బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ రానున్నాడు. వార్ సినిమాతో బ్లాక్ బాస్టర్ కొట్టిన ఈ డైరెక్టర్ ప్రజెంట్ షారుఖ్తో పఠాన్ సినిమా, హృతిక్తో ఫైటర్ సినిమాలు చేస్తున్నాడు. పఠాన్ జనవరిలో రిలీజ్ కానుంది. ఆ తర్వాత హృతిక్ ఫైటర్ కంప్లీట్ చేసి ప్రభాస్తో సినిమా చేయనున్నాడు సిద్ధార్థ్ ఆనంద్. ఈలోపు ప్రభాస్ ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసుకొని డైరెక్టర్తో షూట్కి వెళ్ళనున్నాడు. అయితే అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో 25వ సినిమా అని చెప్పి దాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు మన ప్రభాస్. లిస్టులో మళ్ళీ వెనక్కి వెళ్ళినట్టు తెలుస్తుంది. సందీప్ ప్రస్తుతం రణవీర్ సింగ్తో యానిమల్ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా అయిన తర్వాత ప్రభాస్ స్పిరిట్ సినిమాపై వర్క్ మొదలు పెడతాడు. సినిమాలో లెక్క చూసుకున్నా సిద్ధార్థ్ ఆనంద్ కంటే ముందే సందీప్ వంగ ఫ్రీ అవుతాడు. మరి ప్రభాస్ సందీప్ని పక్కన పెట్టి సిద్ధార్థ్ సినిమాని ఎందుకు లైన్లోకి తీస్తున్నాడో అర్థం కావట్లేదు. దీంతో సందీప్ ప్రభాస్ స్పిరిట్ సినిమా మరింత ఆలస్యం అవ్వనున్నట్లు తెలుస్తుంది.